Hi friends, welcome to my channel Sanvi and SRAVANI'S vlogs. Dasara holidays 1 week andriki kuda holidays icharu kada, so my sister vallu kuda ma intiki aithe vacharu anamata Bengaluru. So Bengaluru lo alaga mottham anni kuda tirugudamani koncham plan aithe cheskunnam anamata. Idi day 2 anamata. Day 2 emo memu Visvesvaraya museum ki aithe vel start ayyam anamata. వాళ్ళు వచ్చిన రోజు అయితే ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళారనమాట. సో నెక్స్ట్ డే ఏమో విశ్వేశ్వరయ్య మ్యూజియంకి అయితే వెళ్ళాము అందరము కలిపి పిల్లలతో కదా. సో అందుకని ఏం చేసామా, లంచ్ చేసిన తర్వాత స్టార్ట్ అయ్యాము 11:30 అలాగా. 11:30కి రోడ్లన్నీ కూడా చాలా ట్రాఫిక్ ఉన్నాయి, బట్ క్యాబ్ అతను కూడా చాలా గల్లీ గల్లీల్లో నుంచి తీసుకెళ్ళడం వల్ల ఏంటో బాగా ఫుల్ ట్రాఫిక్. అతను ఏంటంటే హైవే నుంచి వెళ్తే లేట్ అవుతుందని చెప్పి ఏవేవో అక్కడక్కడ తిప్పి తిప్పి తీసుకువెళ్ళారు, బట్ ఇది ఇంకా లేట్ అయిపోయింది ఇలా తీసుకువెళ్ళడం వల్ల. బట్ అలాగలా ఫైనల్గా అయితే మేము మ్యూజియం దగ్గరికి అయితే రీచ్ అయిపోయాము. మ్యూజియం దగ్గర బయటనైతే చిన్న చిన్న స్టాల్స్లా ఉన్నాయి, ఫాస్ట్ ఫుడ్స్ ఫ్రూట్స్ అన్నీ కూడా ఉన్నాయి. ఈ మ్యూజియం అయితే 8 ఇయర్స్ ప్లస్ వాళ్ళకి అయితే చాలా బాగా అర్థమవుతుంది, అంటే బిలో వాళ్ళకి కూడా అర్థమవుతుంది. ఏ ఏజ్ వాళ్ళకి వాళ్ళు స్పెసిఫిక్గా చూసుకోవాలన్నమాట అవన్నీని. చాలా డీటెయిల్గా చాలా బాగుంది మ్యూజియం అయితే. పెద్దవాళ్ళకైతే ఇంకా బాగా క్లియర్ కట్గా అన్నీ తెలుస్తాయి, ఏది ఎలా వర్క్ అవుతుంది అనేది ఒక ఐడియా ఉంటుంది. కాబట్టి ఇందులో ఏంటంటే ఫుల్ మెకానిజం అంతా కూడా ఏంటి లోపల ఎలా వర్క్ అవుతుంది అవన్నీ కూడా పెట్టారు. ఈ మ్యూజియంలో 3 ఫ్లోర్స్ ఉన్నాయి, ఒక్కొక్క ఫ్లోర్లో ఒక్కొక్క 2 బ్లాక్స్ నుంచి డివైడ్ చేసి ఒక సైంటిఫిక్ ల్యాబ్ లాగా పెట్టారనమాట. టికెట్స్ తీసుకోవడానికి వెళ్ళారు, టికెట్ కాస్ట్ అయితే 85 రూపీస్. ఈలోగా మా అక్క వాళ్ళ అమ్మ అయితే ఏదో కొన్ని ఎక్స్పెరిమెంట్లు చేస్తుందనమాట బయటన టికెట్ తీసుకునేలోగా. దసరా హాలిడేస్ వల్ల క్రౌడ్ అయితే చాలా ఎక్కువ ఉంది అండ్ ట్రాఫిక్ అయితే ఇంకా చెప్పక్కర్లేదు, చాలా బీభత్సంగా ఉంది. బెటర్ బెంగళూరులో హాలిడేస్ టైంలో మాత్రం ఎక్కడికి కూడా ట్రావెల్ చేయకుండా ఇంట్లో ఉండడం బెటర్ అనమాట. గ్రౌండ్ ఫ్లోర్ నుంచే ఈ ల్యాబ్స్ అన్నీ కూడా స్టార్ట్ అయిపోయి. యాక్చువల్గా అయితే ఇక్కడ టికెట్ కాస్ట్ మాకైతే ఎక్కువ తీసుకున్నారు, పిల్లలంటే చిన్నపిల్లలు కదా, బట్ ఎక్కువ పడిపోయింది మాకు. సో చూసుకోండి తీసుకునేటప్పుడు టికెట్స్ ముందుగానే కాస్ట్ ఎంత పడుతున్నాయి ఏంటి అన్నది. మధ్యాహ్నం లంచ్ ఆ పిల్లలకి మేము కూడా అందరూ తిని స్టార్ట్ అవ్వడం వల్ల ఏంటంటే కొంచెం టైం అనేది బాగా సేవ్ అయింది అండ్ నెక్స్ట్ మా పాప అయితే ఫుల్గా పడిగిపోయింది అనమాట. బట్ ఎక్కువసేపు పడుకోలేదు, ఫస్ట్ ఫ్లోర్లోనే కొంచెం దూరం తిరిగేసరికి అయితే మళ్ళీ లేచిపోయింది అనమాట. మా అక్క వాళ్ళ బాబు అండ్ మా అమ్మ అయితే ఇంక లేచిపోయింది కాసేపు అయ్యేసరికి. ఇంకా లెగిసిన దగ్గర నుంచి అయితే అసలు ఆగలేదు వాళ్ళు అక్కడ, అంటే ప్రెస్సింగ్ ఇవన్నీ మెకానిజం చూసి తనైతే ఇంకా అక్కల అబ్బాయి అయితే ఇంకా నొక్కుతూనే ఉన్నాడనమాట అవన్నీని. అండ్ మా పాప కూడా కొంచెం బాగా ఎంజాయ్ చేసింది ఇందులోని. ఏ ఏజ్కి తగ్గట్టుగా ఆ ఏజ్కి కొంచెం కొంచెం ఏంటంటే ఇలా యానిమల్స్ అని అట్రాక్టివ్గా బాగా తయారు చేశారు ఇది. అండ్ ఈ ఫ్లైట్ అన్నది పైకి ఫస్ట్ టైం ఫ్లైట్ తయారు చేసింది కూడా బాగా చాలా బాగా పెట్టారు అన్నీ కూడా. నాకు ఇందులో డ్రాబ్యాక్ ఒకటి ఏంటంటే ఎవరైనా గైడ్ ఉంటే కనుక ఇంకా చాలా బాగుండేది, బాగా అర్థమయ్యేది పిల్లలందరికీ కూడా. బట్ ఎక్కడికక్కడ ఏ బ్లాక్ ఆ బ్లాక్ గైడ్ ఉంటే ఇంకా చాలా బాగా అర్థమయ్యేవి. ఏంటంటే పక్కన చదవడము అంటే అందరికీ అన్నీ తెలియాలని లేవు కదా, కొన్ని కొన్ని మందికి కొన్ని కొన్ని తెలియవు. సో ఆ గైడ్ ఉంటే కనుక బాగా ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు, మనం చెప్పడం కన్నా వాళ్ళు చెప్పింది వింటే కనుక ఎక్స్ప్లెనేషన్ అవి కూడా చాలా డీటెయిల్గా ఇస్తారు కదా. సో వీళ్ళకి కూడా చాలా బాగా అర్థమయ్యేది. చిన్నపిల్లలతో జర్నీ అంటే చాలా కష్టంగా ఉంటుంది, ఎందుకంటే వాళ్ళ గురించి అన్నీ ఒక బ్యాగ్ అవన్నీ కూడా మనం పట్టుకొని పాపని ఎత్తుకొని తిరగాలంటే కొంచెం కష్టం అనమాట. బట్ అంటే ఇలాంటి వాటిలో తీసుకురావడం వల్ల ఏంటంటే ఇది ఓన్లీ మ్యూజియం కాబట్టి ఏంటంటే అంత క్లోజ్డ్ కదా. సో దీనైతే కంటిన్యూస్గా అలా పరిగెట్టడం తిరగడం అవి చేస్తూ ఉన్నది. మధ్యలో ఇలా ఒక అంకుల్ అయితే ఒక ఓల్డ్గా ఉన్నారు, ఆయన అయితే అందరికీ పిల్లలకి అందరికీ కూడా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారనమాట. సో ఆయన అయితే చాలా దూరం వరకు కూడా ఆయన కొంచెం కొంచెం ఆయన చేస్తూ చెప్తూ ఉన్నారు అందరికీ. ఈ
వీళ్ళు ఏ ఎక్స్పెరిమెంట్ని వదలలేదు, అన్నిటిని కూడా టచ్ చేసి అన్నిటిని కూడా చూశారు. ఇప్పుడు అర్థం అవ్వకపోవచ్చు, బట్ కొంచెం ఏజ్ ఒక 10, 11, 12 ఇయర్స్ అయితే కనుక, ఓ రకంగా స్కూలింగ్ అయిపోయిన తర్వాత అయితే కనుక వాళ్ళకి ఇంకా క్లారిటీగా చాలా నీట్గా అర్థమవుతుంది దేని యూజ్ ఏంటి, అది మెకానిజం ఇవన్నీ కూడా అర్థమయ్యే వాళ్ళకి. కొన్ని కొన్ని అర్థమయ్యాయి, కొన్ని కొన్ని ఏంటంటే మాకే కొంచెం ఏంటంటే అర్థం కాలేనట్టుగా ఉన్నాయి. ఆ పైన చిన్నగా సైన్స్ మ్యూజియం అయిపోయిన తర్వాత ఆ కిందన ఏమో ఒక అంటే ట్రైన్కి సంబంధించి మ్యూజియం అన్నమాట. ఇదంతా లోపల ఎలా ఉంటుంది, ఏ మెకానిజం ఏంటి, అవన్నీ కూడా డీటెయిల్గా ప్రతి పార్ట్ కూడా అక్కడ పెట్టారు. పిల్లలు మాత్రం కంపల్సరీగా చూడవలసిన మ్యూజియం ఇది. కొంతమంది పిల్లలకైతే చెప్పకుండానే ఇంట్రెస్ట్ ఉంటుందన్నమాట, ఈ వెహికల్స్ మీద ఏది ఎలా వర్క్ అవుతుంది ఇవన్నీ కూడా ఏంటంటే అడిగి అడిగి మరీ తెలుసుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళకైతే ఇంకా బాగా నచ్చుతుంది ఇది. నా ఛానల్ ఇదే ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సాన్వి అండ్ శ్రావణీస్ వ్లాగ్స్. ఎప్పుడు కూడా ఏంటంటే బెంగళూరు అంటే మాల్స్ ఇవి అవి అనుకుంటాం కానీ, బట్ మ్యూజియంకి వెళ్తే కూడా పిల్లలు బాగా యాక్టివ్గానే చూసారు అన్నీ కూడా. పవర్ జనరేషన్ ఎలా అవుతుంది అన్నది కూడా ఇందులో పెట్టారు, అంటే విండ్ పవర్, వాటర్ పవర్, అలా కొన్ని కొన్ని అన్నీ కూడా చాలా వరకు పెట్టారనమాట. పవర్స్ కూడా ఎలా అవుతున్నాయి ఏంటి అన్నది. అండ్ అక్కడ ఏంటంటే ఒక బటన్ సిస్టమ్స్ టైప్ పెట్టారనమాట, చిన్న చిన్న ప్రాజెక్ట్స్ లాగా. అవి బటన్ ప్రెస్ చేస్తుంటే అన్నీ కూడా మూవ్ అవ్వడము, అవి ఎలాగా జనరేట్ అవ్వడము, ఇవన్నీ కూడా చాలా డీటెయిల్గా ఉన్నాయి ప్రతిదీ కూడా. అండ్ ఇదైతే ఏంటంటే ఏరోప్లైన్లోని టేక్ ఆఫ్, ల్యాండింగ్ ఇవన్నీ అన్నమాట. దీని గురించి ఒక ప్రాజెక్ట్ లాగా ఇది ఇక్కడ కూడా ప్లేస్ చేశారు. అక్కడే ఏంటంటే 3D 4D మూవీ లాగా యానిమల్స్ది పెట్టారు పిల్లలకి చూడడానికి. పవర్ అన్నది ఎలా జనరేట్ అవుతుంది, ఎక్కడి నుంచి వస్తుంది, అండ్ రిసోర్సెస్, వాటర్ రిసోర్సెస్, డ్యామ్స్ ఇవి కూడా ఏంటంటే చాలా క్లియర్ కట్గా పక్కన కూడా పెట్టారు. వ్లాగ్ అనేది చాలా ఎక్కువగా ఉండడం వల్ల నేనైతే ఏంటంటే పార్ట్స్ కింద పెట్టదామని డిసైడ్ అయ్యాను. ఇదంతా ఒక్క వ్లాగ్లో అయితే చాలా లెంతీగా ఉంటుంది, చూడడానికి కూడా బోర్గా ఉంటుంది. ఇది విండ్ పవర్ జనరేషన్ అనమాట, విండ్తో పవర్ని ఎలా అయితే జనరేట్ చేస్తామన్నది పెట్టారు. అలాగే బటన్ ప్రెస్ చేయగానే అన్నీ కూడా రొటేట్ అవ్వడం, స్టార్ట్ అవ్వడం, పవర్ జనరేట్ అవ్వడం అండ్ ఆ మెకానిజం అది కూడా చేశారనమాట.
సో ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మళ్ళీ పార్ట్ టూలో నేను నెక్స్ట్ వ్లాగ్ అనేది పెడుతున్నాను. సో స్కిప్ చేయకుండా ఆ వ్లాగ్ కూడా కంటిన్యూస్గా కంప్లీట్గా చూడండి.